మీరు ఇంట్రోవర్ట్ అన్న నిజం? యా ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ లో ఇంట్రోవర్ట్, బయట ఎక్స్ట్రోవర్ట్. బయట ఎక్స్ట్రోవర్ట్? అంటే బయట ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏం చేస్తాను? ఏం నేను ఎక్స్ట్రోవర్ట్ లాగా ఉంటాను. ఓకే, ఇంట్రోవర్ట్స్ కి ఒకవేళ ఇలా ఉండండి అలా ఉండండి అని అని ఎవరికైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇంట్రోవర్ట్స్ అసలు సలహాలు ఎవరు కదా ఇస్తారు? ఇంట్రోవర్ట్స్ సలహాలే తీసుకోవాలి యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉన్నారు. మీ ముందు కూర్చున్నా నేను కూడా ఇంట్రోవర్ట్ కాబట్టి నేను ఇంటర్వ్యూకి రాగానే వస్తాను, ఇలా కూర్చుంటాను, ఇలా మాట్లాడతాను. కానీ ఈ కెమెరా ఆఫ్ అయిపోతే మేఘనగర్తో కానీ అనుషగర్తో మాట్లాడడానికి కూడా నేను సిగ్గుపడుతూ ఉంటాను. నేను రివర్స్, కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఇంట్రోవర్ట్ లాగా ఉంటాను, కెమెరా కట్టే అటు వెళ్తే మన ఫీల్డ్ కాబట్టి. ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఏం లేదండి, అలాగే ఉండదు, బెస్ట్ ఏ గోల ఉండదు. ఇప్పుడు మరి ఆడియో ఫంక్షన్స్ లో అంతమంది జనం అంతమంది ఉంటుంటారు కదా, ఎలా మాట్లాడతారు? కాళ్ళు ఉనుకుతూ ఉంటాయి, కాళ్ళు ఉనుకుతాయి, భయం వేస్తుంది నాకు. స్టేజ్ అంతమంది మాట్లాడి ఒకసారి గట్టిగా ఇట్లా అరుస్తుంటే ఇలా జమ్మంటది నాకు. అది కంట్రోల్ చేసుకుని అని మాట్లాడతారు. మీ సక్సెస్ని ఎలా చూస్తారు ఇప్పుడు? అంటే కష్టపడితే సాధించవచ్చా, లక్ కూడా ఉండాలా? లక్ కూడా ఉండాలి, కష్టపడితే. ఎన్ని కాక మన దగ్గర పక్కన సరైన వాళ్ళు ఉండాలి, మన పక్కన పక్కన మంచి రైటర్స్, మంచి ఫ్రెండ్స్, వాళ్ళ సపోర్ట్. అది కూడా ఈ రెండింటిలోనే లక్, ఆబ్వియస్గా లక్ ఉంటేనే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. అంటే మీరు లక్ వల్ల ఇవ్వయ్యారా? అంతే అనుకోవచ్చాము. అంటే లక్ వల్ల అయ్యా అనుకోవచ్చు, దాని జస్ట్ పదేళ్ళు కష్టం ఉంది అంతే. జస్ట్ పదేళ్ళు కష్టం కూడా ఉండాలి. అంటే మీ లైఫ్లో లక్ లేదు, కష్టమే ఉంది, రెండు ఉన్నాయి, లక్ కూడా ఉంది. బ్రో యాక్చువల్లీ ఒక హీరో సక్సెస్ అయిపోయిన తర్వాత ఒక ఫేమ్ బాగా వచ్చేసి హీరో నేను హీరో అయిపోయాను, అరే గర్వం ఉండకూడదు నాకు, నేను ఇలా ఉండకూడదు అని ఆలోచిస్తుంటారా? అంటే ఇప్పుడు లేదు కాబట్టి నేను ఆలోచించాను. అండ్ నేను నాకు వచ్చేసింది కదా ఎంత ఫేమ్, నాకు ఇవన్నీ పెట్టుకోకూడదు, నేను ఎంత సక్సెస్ అయినా నాకు గర్వం ఉండకూడదు, నేను నా గర్వం లేకుండా బతకాలి అని ఆలోచన ఎప్పుడైనా మైండ్లో రన్ అయిందా? ఎప్పుడు రన్ అవ్వలేదండి, ఎందుకంటే ఎప్పుడు గర్వం రాలేదు. ఎప్పుడు నా పని, నేను సినిమా అయిపోయిన వెంటనే ఫ్రెండ్స్తో ట్రిప్పులకి వెళ్ళిపోతాను, మారేడు మిల్లేడు తిరుగుతూ ఉంటాం. సో ఆ గోల్లోనే ఉంటాం, మధ్యలో సినిమా వచ్చిన సినిమా చేసేయటం, మరి గ్యాప్ దొరికినప్పుడు ఇవ్వడం, ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళిపోవటం, అంత ఆ గోల్. ఇప్పుడు విజయవాడ వెళ్ళి ఫ్రెండ్స్తో బండ్ల మీద తిరిగి చిన్న పనులు తినేసి రాత్రి ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని సిట్టింగ్ వేసి పడుకోవటం, అంటే ఆ ఎంజాయ్మెంట్లోనే ఉంటుంది తప్ప. ఇప్పుడు అలా ఎంజాయ్ చేయడానికి డబ్బులు వస్తున్నాయని ఆనందపడుతూ ఉంటాను తప్ప. ఇప్పుడు కూడా స్టిల్, యా స్టిల్, మొన్న ప్రీమియర్ వేసినప్పుడు కూడా అది మాకు అలవాటు. అంటే అది మాకు ఒక మెడిటేషన్ లాగా, విజయవాడలో బండ్ల మీద తిరగడం, ఊర్లో ఊరు వాతావరణం. యా ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ అవార్డు అల్లర్జున్ గారి చేతిలో తీసుకున్నాం, బెస్ట్ యాక్టర్. అవును, అప్పుడు కూడా అంతే, అప్పుడు మొత్తం షేక్ అయ్యాను లాగా. ఆయన వచ్చి పిలిచి ఇట్లా బెస్ట్ యాక్టర్ అవార్డు, నాకు ఇష్టమైన నటుడు సుహాస్ అనేది జల్లు మంది ఎక్కేటప్పుడు కూడా అసలు ఎల్లట్ల కళ్ళ మనం పరిగెడుతున్నాం అనుకుంటే పరిగెత్తకుండా ఒక దగ్గర ఉంటాం కదా, అలా అయింది ఆ రోజు నా సిచ్యువేషన్. ఫస్ట్ అవార్డు చాలా స్పెషల్, ఆయన చేతిలో తీసుకోవటం ఇంకా స్పెషల్, చాలా హ్యాపీ అనిపించింది. డే వన్ నుంచి మీకు న్యాచురల్ స్టార్ నాని గారి సపోర్ట్ బాగుంది. అవును, ఆయన బాగా సపోర్ట్ చేస్తుంటారు, మిమ్మల్ని పుష్ చేస్తూ ఉంటుంటారు. ఏం మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటో దాని గురించి చెప్తారేమన్నా? రిలేషన్ అంటే లేదు, అంటే కృష్ణగడి వీరప్రేమ కదా సినిమా, అప్పుడు ప్రమోషన్స్ అప్పుడు చాయ్ బిస్కెట్లో అప్పుడు నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ ప్రమోషన్ కంటెంట్ అప్పుడు పరిచయం అన్న. సో తర్వాత అప్పటికే మన సందీప్ రాసే ఆర్టికల్స్ చదువుతూ చెప్తా ఉంటారు అనమాట, చాలా బాగా రాస్తున్నారు ఆర్టికల్స్, చాయ్ బిస్కెట్ ఆర్టికల్స్ బాగున్నాయి అని చెప్పేవాళ్ళు. సో అట్లా నెక్స్ట్ మిగతా సినిమా ప్రమోషన్స్ అప్పుడు జెంట్లమెన్ అప్పుడు మజ్ను ప్రమోషన్స్ అప్పుడు ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు చెప్పారు, ఆయన షేర్ చేసి ఏడిపించారు కదరా అని షేర్ చేసి, అండ్ తర్వాత కలర్ ఫోటో అప్పుడు కూడా నేను షేర్ చేస్తాను, ఇద్దరు సినిమా చేస్తున్నారు నేను సపోర్ట్గా ఉంటాను అని చెప్పారు. ఎప్పుడు అంతే, అంటే కుర్రోళ్ళు బాగా చేస్తున్నారు, అవునవును, ఒక మాట ఒక ట్వీట్ పెడదాం, వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అని ఆయన అలా సపోర్ట్ చేసేది మాకు చాలా హెల్ప్ అయింది. బయట కూడా మంచి న్యాచురల్గా ఆయన సపోర్ట్ కూడా ఉంటారు. కమింగ్ డేస్లో ఏం సాధించాలనుకుంటున్నావు? ఇలా ఉంటే చాలు బ్రో, మంచి కంటెంట్లు రావాలి, ఇది ఆగకూడదు, కంటెంట్స్ రావటం, సినిమాలు చేయాలి, కొన్ని సినిమాలు చేయాలి, ఇంకా కొంతమంది డెబ్యూటెంట్స్ని తీసుకురావాలి. ఇప్పుడు వరకు మేము ఏదేం కాంట్రవర్సీస్ లేవు కదా? లేవు బ్రో. వస్తే ఎలా తీసుకుంటారు? ఏం రాగా వచ్చినా ఏం చేస్తాం బ్రో, మన చేతిలో లేనట్లు ఏం చేస్తాం. ఇప్పుడు రివ్యూస్ బ్రో, యాక్చువల్లీ మీరు ఎంత కష్టపడుతూ ఉంటారు, కొంత రివ్యూస్ ఎలా పడితే అలాగే ఇస్తూ ఉంటారు, సోషల్ మీడియాలో ఎలా పడితే అలాగే రివ్యూస్ ఉంటుంటాయి, వాటిని చూసి మీరు నీకేమో రియాక్ట్ అవ్వాలని అనిపించింది రోజు ఏదైనా ఉందా సిచ్యువేషన్ చూడండి మీ సినిమాకి?
చూడండి, వీళ్ళు చెప్తా ఉంటారు డైరెక్టర్స్ వీళ్ళందరూ ఇదని, అంటే నేను సినిమా చేసేసి ఇంక నేను ఇంకా వేరే గోల్లో ఉంటాను బ్రో. అది పట్టించుకోరు, సినిమా చేసాక సినిమాని పట్టించుకోరా? పట్టించుకున్నాం కాబట్టి ఇక ప్రమోషన్స్కి వచ్చింది, పట్టించుకుంటాం. అలా కాదు, మొత్తం చేస్తాం, అన్నీ ఉంటుంది. కానీ నెగిటివ్ పాజిటివ్ అనేది అంతే, ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు అయి పెట్టే వాళ్ళు పెడతానే ఉంటారు. రియాక్ట్ ఓకే అనుకుంటాను. అంటే మన చేతిలో లేదు కదా, నా చేతిలో ఉండి నేను పిఆర్ చేసుకోగలిగితే అలాగే ఆపుతాను. హీరో అవ్వక ముందు హీరో అయ్యాక మీలో మీకు చేంజెస్ ఏమైనా ఉన్నాయి, లైక్ ఏమైనా చేంజెస్ చూసుకున్నారు హీరో అవ్వక ముందు హీరో అయ్యాక? చేంజెస్ అంటే బాధ్యత పెరిగింది, అంతే బాధ్యత పెరిగింది. అంటే సినిమా మొత్తం మన షోల్డర్స్ మీదే ఉంటుంది కదా, పెద్ద ప్రెషర్. పర్సనల్ పర్సనాలిటీ పరంగా? పర్సనాలిటీ పరంగా అయితే ఏం చేంజెస్? ఎలా ఉన్నారో అలానే ఉన్నా, అంతే. ఏం మారలే? ఏం మారలేదు. అప్పుడప్పుడు జిమ్ చేయాల్సి వస్తుంది, బాడీ డైట్ చేయాల్సి వస్తుంది, నాకు ఇష్టం లేనివి కొన్ని అప్పుడప్పుడు తప్పట్లేదు. ఇప్పుడు సినిమాని మీరు చేస్తుంటారు కదా ఇప్పుడు, కొంచెం కంటెంట్ అంటే రియలిస్టిక్గా ఉంటుంటుంది అనమాట, మీకు తగ్గట్టు డైలాగ్స్ ఉంటుంటాయి, అది రైటర్ గొప్పతనమా లేకపోతే మీ హస్తం? నాది అసలు నేను పొరపాటును కూడా ఎవరినన్నా అడగండి, ఎనీ డైరెక్టర్ నేను వర్క్ చేసిన వాళ్ళు ఇన్వాల్వ్ పొరపాటును కూడా ఉండదు. ఎందుకంటే ఏమైతే మన మీదకి వస్తుంది ఏ కాదు 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 నాకు జనరల్గా. ఇంకొకటి మోస్ట్లీ నేను అన్నా చేసిన వాళ్ళందరూ నా ఫ్రెండ్సే, సో నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నేను ఇన్వాల్వ్ అవ్వను సందీప్. అండ్ ఎందుకంటే వాళ్ళు ఒక బ్యాక్ స్టోరీ వేసుకుని, ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ వేసుకుని రాసి రివ్యూ, దాని మీద వాళ్ళకి లైఫే కదా డిపెండెన్స్. సో వాళ్ళు ఎంతో కష్టపడి రాసుకుంటారు, దాని ఎందుకు మనం గెలుస్తాం? వాళ్ళ పనులు చేస్తారు, మన పనులు చేసుకుంటారు హ్యాపీగా. డైరెక్టర్గా చేయాలని ఏమైనా ఉందా కోరిక? అంటే షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు చేసేవాడిని బ్రో, అది ఇప్పుడు సినిమా కాకపోతే ఇప్పుడు డైరెక్టర్స్ చూసిన తర్వాత అంత పెద్ద బాధ్యత. డైరెక్టర్ అనేవాడు చాలా టార్చర్ జాబ్ అసలు, వద్దులేదు బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా మీకు నెగిటివ్ రోల్స్కి బాగా సూట్ అయ్యావు, బాగా చేస్తున్నావు యాక్టింగ్ అని చెప్పి నీకు ఒక మంచి పేరు వచ్చింది బ్రో, అది కంటిన్యూ చేస్తారా వాటిని? అప్పుడు నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ రోల్స్ అప్పుడప్పుడు నెగిటివ్ అనే కాదు, అంటే అప్పుడప్పుడు అంటే మరి హీరో చేస్తున్న ప్రొడ్యూసర్లు కొడతారు కదా ఎప్పుడు చేస్తే. సో అంటే మంచి దానికి తగ్గ రోల్ నాకు బాగా నచ్చి, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా ఉంది, దాని తర్వాత హిట్ 2 వచ్చింది, దానికంటే బెటర్ ఉన్నప్పుడే చేయాలి కదా. సో బెటర్ లేనప్పుడు చేసి వేస్ట్. సో వచ్చినాయి, తర్వాత ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా కొన్ని ఇంట్రోవర్ట్స్ కానీ లేకపోతే ఇప్పుడు మీకు మీరే ఇది మాట్లాడుకుని మీరు చేస్తారు, వేరే వేరే స్టేట్స్ నుంచి హీరోయిన్లు వస్తుంటారు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళకి ఇది రాదు. సో కెమెరా ముందు మీరు ఇంట్రోవర్ట్ అని అన్నారు కాబట్టి కెమెరా ముందు మీరు హీరోయిన్లతో మాట్లాడడానికి ఏమైనా ఇబ్బంది పడుతుంటారు? మాట్లాడండి, అక్కడ కూడా ఇంట్రోవర్ట్. అమ్మాయితో ఏం మాట్లాడ? నేను అంటే ఎక్స్ట్రావర్ట్ బయట అంటే ఇంట్లో ఫ్రెండ్స్ దగ్గర అంతే, కొత్త మనుషుల దగ్గర ఎక్కడైనా ఇంట్రోవర్ట్. జనక అయితే గనక గురించి మా ఆడియన్స్ నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటారు? థియేటర్స్లో మిస్ అయిన వాళ్ళు ఒకసారి వీడు బాగానే చేస్తాడని అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి జస్ట్ ఒక 2 అవర్స్